ఒక వ్యక్తి మన భారతదేశపు నుండి చికాగోకి వెళ్ళి అక్కడ రిలీజియన్ ఆఫ్ పార్లమెంటులో మన భారతదేశపు తరపున హిందూ మతం గురించి చెప్పిన వ్యక్తి ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటారు ఆయనే స్వామి వివేకానందుల వారు స్వామి వివేకానందుల వారు మన భారతదేశపు గొప్ప మేధావులలో ఒకరు ఆయన ఎంతో మహాజ్ఞానులు అయితే ఆయన ఏకాగ్రతకు సంబంధించిన ఒక చిన్న కథని మనం ఈ వీడియోలో చూద్దాం నరేంద్రుడికి ధ్యానం చేసే ఆట అంటే భలే ఇష్టం ఒకరిద్దరు స్నేహితుల్ని తన గదికి పిలుచుకొని వచ్చి సీతారాముల మూర్తికెదురుగానో శివుడి మూర్తికెదురుగానో కూర్చొని ధ్యానం చేసేవాడు దేవుడు గురించి ఆలోచిస్తూ అలా అలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు ఇక అతడికి ఏమి వినిపించేది కాదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేది కాదు స్నేహితులేమో ఐదు పది నిమిషాలు తర్వాత లేచి వెళ్ళిపోయేవారు ఒకసారి ఇలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తాచుపాము వేగంగా పాకుతూ వారి వైపు వ్రాసాగింది మిగతా స్నేహితులంతా ఒక్క ఉదుటున లేచి అమ్మ బాబోయ్ అంటూ అరుస్తూ పారిపోయారు నరేంద్రుడు మాత్రం బొమ్మల కదలకుండా అక్కడే ఉండిపోయాడు అంతా ఒరేయ్ నరేన్ పామురా లేవరా అని బిగ్గరంగా అరిచారు నరేంద్రుడికి వినబడితేగా నిశ్చలంగా ఉన్న ఆ బాలు కాసేపు పాము అలా చూసి వెళ్ళిపోయింది గండం గడిచిందనుకుంటూ తల్లిదండ్రులతో సహా అందరూ వచ్చి ఎందుకు లేచి పరిగెత్తలేదని నరేంద్రుని అడగగా పామా ఏం తెలియదే నేను మాత్రం ధ్యానంలో భలే ఆనందాన్ని అనుభవించాను అని బదిలిచ్చాడు అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వివేకానంద యొక్క చిన్న కథ ద్వారా మనకు ఎంతో నీతి లభిస్తుంది అదేమిటంటే మనం చేసే ఎంత చిన్న పనైనా దానిపైన ఎంత ఏకాగ్రత ఉంచితే అంత మంచిది ఎందుకంటే ఏకాగ్రత ఉంచడం వల్లనే మనకు ఏ పనిలోనైనా విజయం లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్